ఈ కార్యక్రమానికి ఇది చేసినటువంటి వేదిక మీద ఉన్న దైవజనులకు ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించిన సురేష్ గారికి అలాగే ఇక్కడ ఉన్న సంఘానికి దేవుని మాటలు వినడానికి చేరు వచ్చిన మీకందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలరా, ఈ మొదటి లేఖనాల పరిశోధన సదస్సులో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పిల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు పైన కనిపిస్తుంది, క్రైస్తవుడు నేర్చుకోవలసినవి ఏవి, క్రైస్తవుడు నేర్చుకోవలసినవి ఏవి. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఈ విషయాలను ఈరోజు ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఆసక్తితో వినాలి. ఎందుకంటే ఇవి మా సొంత మాటలు కావు, దేవుడు మన కొరకు చెప్పిన మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటుంటే అపవాదికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ మాటలు మనం విని నేర్చుకొని దేవుడి కోసం బ్రతికితే మనమంతా పరలోకానికి వెళతాం. మనం పరలోకం వెళ్ళడం అపవాదికి ఇష్టం లేదు. కనుక వాడు మధ్యలో ఈ దేవుని మాటలు మనం వినకుండా వింటున్నట్టుగా ఉన్నా మనకు అర్థం కాకుండా చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని వాక్యం కోసం కష్టపడి మీరు ఇక్కడికి వచ్చారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వచ్చారు. మరి అందరూ చక్కగా తిని నిద్రపోతున్న సమయంలో మనకెందుకు ఈ కష్టం? ఎందుకు వచ్చారు మీరు? దేవుని మాటల కోసం. కనుక కష్టపడి మనం ఇక్కడికి వచ్చాం, కొంత సమయాన్ని దేవుని కోసం హెచ్చించాం. కాబట్టి మరి ఈ మాటలు వృధా అయిపోకుండా జాగ్రత్తగా విని వాటిని మనసులో మనం భద్రపరుచుకుంటే దీనివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వినాలని మీకు మనవి చేస్తున్నాను. క్రైస్తవుడు నేర్చుకోవలసినవి ఏవి? ఇంతకు క్రైస్తవులు అంటే ఎవరు? యేసుక్రీస్తు మాటలు విని బాప్తీస్మం తీసుకొని సంఘములో చేరినవారు అంతే కదండి. దేవుని మాటలు విని మనస్సును మార్చుకొని బాప్తీస్మం తీసుకొని సంఘములో చేర్చబడిన వారే క్రైస్తవులు. కొందరు బాప్తీస్మం తీసుకోకుండానే మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నారు. ఇంకొక మాట ఏంటంటే మేము పుట్టు క్రైస్తవులు. విన్నారా మీరు? పుట్టు క్రైస్తవులు. పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాలేడు. మనం ఎదిగి దేవుని మాటలు విని మన మనసును మార్చుకొని బాప్తీస్మం తీసుకున్న రోజు నుంచి నువ్వు క్రైస్తవుడు అవుతావు. బాప్తీస్మం తీసుకోకుండా ఎవరు కూడా క్రైస్తవులు కాలేరు. ఆలోచించాలి, మరి క్రైస్తవులుగా మనం నేర్చుకోవలసినవి ఏవి? ఇక్కడ ఎవరైనా బాప్తీస్మం తీసుకున్న వాళ్ళు ఉంటే చేయొత్తండి ఒకసారి. బాప్తీస్మం తీసుకున్నవాళ్ళు ఏ ఊరోళ్ళైనా అర్థమవుతుందా? బాప్తీస్మం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు రైట్. ఇప్పుడు బాప్తీస్మం తీసుకున్న మీరంతా ఎవరు? క్రైస్తవులు. మరి తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులుగా మనము నేర్చుకోవలసినవి ఏమిటి? ఇక మేము క్రైస్తవులం అయిపోయాం, మాకు పరలోకం దేవుడు ఇస్తాడు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఒక ఆయన అంటున్నాడు, మీరు మనసు మార్చుకొని బాప్తీస్మం తీసుకోండి, ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎక్క అవసరం లేదు, దూక అవసరం లేదు, ఎక్కే పని లేదు, దూకే పని లేదు, ఏమి లేదు. బాప్తీస్మం తీసుకుంటే మీకు పరలోకం. బాప్తీస్మం తీసుకుంటేనే పరలోకం ఇస్తాడా దేవుడు? ఇంకలాగైతే మనం బాప్తీస్మం తీసుకున్నాం కదా, ఏ పని లేదు, ఈ సభలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా,
నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత ఎన్నో నేర్చుకున్నాం మనం. నేర్చుకున్నావా? పిల్లలు శబ్దం చేస్తే ఎత్తుకొని బయటికి వెళ్ళండి, నాన్న తీసుకెళ్ళండి, ఊరుకొంచండి. ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత ఎన్నో నేర్చుకున్నాం మనం. ఏమి నేర్చుకున్నాం? పుట్టిన దగ్గర నుండి మనకు అమ్మ మాటలు నేర్పుతుంది ముందు, అవునా? ఏమి నేర్పుతుంది? మాటలు. అమ్మ, నాన్న, అన్న, తర్వాత మూడు అక్షరాలు, తమ్ముడు, ముందే రెండు అక్షరాలు. తేలికగా మాటలు నేర్చుకున్నాం మనం, అవునా? తర్వాత పలక బలఫం ఇచ్చి స్కూలుకు పంపించారు, అక్కడేమో చదువు నేర్చుకున్నాం. అక్కడ నుండి మనిషి చదువు నేర్చుకున్నాడు. మాటలు నేర్చుకున్నావు, ఇంకా చదువు నేర్చుకున్నాం. తర్వాత కొన్ని పనులు మనం నేర్చుకున్నాం. ఏం పనులు? ఇంటి పనులు, వంట పనులు, వ్యవసాయం, వ్యాపారం, అవునా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదో పని చేసేవాళ్ళే, అవునా? ఇంటి పనులు చేయాలి, తర్వాత ఆడవాళ్ళైతే వంట పనులు చేయాలి. వంట కూడా నేర్చుకోవాలా అనకండి, నేర్చుకోకపోతే ఎవడు తినలేడు. అది గడ్డో తెలియదు, ఫుడ్డో తెలియదు. నేర్చుకోకపోతే అట్లా ప్రతిదీ మనం నేర్చుకోవాలి. కానీ కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు పనులు చేయరు, నేర్చుకోరు. ఇక అత్తగారింటికి పోయిన తర్వాత ఏం వంట వండుతావు? అందుకే కొంతమంది పుస్తకం కొనుక్కొని అది చదువుకుంటా చేస్తారు. చూసారా? ముందుగానే నేర్చుకుంటే బాగుంటుందిగా. వంట నేర్చుకోవాలి, ఇంటి పనులు నేర్చుకోవాలి, పొలం పనులు నేర్చుకోవాలి. ఏమండి, ఎన్నో పనులు మనం నేర్చుకోవాలి. ఇంకా ఆటలు నేర్చుకున్నాం, పాటలు నేర్చుకున్నాం, అవునా? అన్నీ నేర్చుకున్నాం చాలా వరకు, మంచిదే. మరి దేవుని పిల్లలమైన తర్వాత మనం నేర్చుకోవలసినవి, మనం పాటించవలసినవి ఏవైనా ఉన్నాయా? ఆలోచించాలి, నేర్చుకోవాలి. మనం నమ్ముకున్న ప్రభువు ఉన్నాడే, ఆయన కూడా నేర్చుకున్నాడట. యోహాను సువార్త 8:28 మీరు చూస్తే, మనం నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనం దేవుడుగా స్వీకరించిన ఆయన కూడా నేర్చుకున్నాడట. ఒకసారి ఆ మాట చూద్దాం. కావున యేసు మీరు మనుషు కుమారుడు పైకి మనుషు కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని, నేను నా అంతట నేనే ఏమీ చేయకుండా తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను నేను. ఏమండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్పాడండి, ఎన్ని మంచి సంగతులు చెప్పాడు ఆయన. ఎలా వచ్చాయి అవన్నీ? నిజంగా ఆయన చేసే బోధ అండి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా చూసి ఏమయ్యారన్నది బైబిల్లో, ఆశ్చర్యపోయారట. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో పుట్టి ఆయన చేసిన బోధలకు ఆశ్చర్యపోయారు, విస్మయం ఉందారు. ఎలా చేయగలిగాడు బోధ? ఎలా చేయగలిగాడంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి నాకు నేర్పించాడు. ఆ మాట చూడండి, అక్కడ నుంచి చదవండి. నా తండ్రి నాకు నేర్పినట్టు, అంటే నేను చెప్పే ఈ సంగతులు, నేను చేస్తున్న ఈ బోధంతా ఎక్కడ నేర్చుకున్నాను? నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. ఎక్కడున్నాడు తండ్రి? పరలోకంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారా? అవునండి, పరలోకపు తండ్రి దగ్గర. మరి తండ్రికి నేర్పాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆ తండ్రి యొద్ద కుమారుడుగా ఎన్నో సంగతులు నేర్చుకొని ఈ లోకానికి వచ్చాడండి ఆయన. ఆయనే నేర్చుకున్నాడంటే మరి ఆయన ధరించిన మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నాకు అంత వచ్చండి అంటున్నారు చాలామంది, నేర్చుకునే బుద్ధి ఉండదు. ఆలోచించండి, అంతా వచ్చు అనేవాడికి ఏమీ రాదు.
మీరెవరినైనా చూడండి, నాకు అంత వచ్చంటే నీకేమి రాదని సున్నా జుట్టి రండి, గుడ్డు సున్నా నీలో ఏమీ లేదు అనుకోవాలి మనం. యేసుక్రీస్తు వారే నేర్చుకున్నారంటండి, నేర్చుకుని చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు బోధ, ఈ లోకానికి వచ్చి చేశాడు అద్భుతమైన బోధ. ఆ బోధ ఆయన మాటల వలన ఎంతమంది మారిపోయారండి, ఆశ్చర్యపోవడమే కాదు, ఆయన బోధ విన్న తర్వాత ఏమండి నరహంతకులు మారారు, ఆయన బోధ విన్న తర్వాత మోసగాళ్ళు మారారు. జక్క ఎవరో పెద్ద మోసగాడు మారిపోయాడు, విభిచారులు మారిపోయారు. సమరయ స్త్రీ, నీకు ఎంతమంది పెనిమిట్లు అని చెప్పాడు ఆయన, ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు కూడా, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు కూడా నీవాడు కాడు. అంటే మనం బట్టలు ఎంత ఈజీగా మారుస్తామో ఆమెడి బట్టలు భర్తలను అంత ఈజీగా మార్చేస్తుంది. అలాంటి స్త్రీ కూడా మారిపోయిందండి. బంట్రూతులు మారిపోయారు, అవునా, దొంగలు మారిపోయారు. సిలువ మీద ఉన్న దొంగ ఒక్క మాటకే, సిలువ మీద ఉన్న దొంగ ఎన్ని మాటలకండి, ఒకటే మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగురు గనక వీరిని క్షమించుమన్న మాటకు సిలువ మీద ఉన్న దొంగ మారిపోయాడు. నిజంగా ఆయన మాట్లాడితే అద్భుతం. ఆయన మాటలకు ఎంతమంది మారిపోయారండి, చక్కని బోధ చేశాడు. దేవుని పిల్లలారా, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా, క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా, క్రీస్తును ధరించిన మనం కూడా బోధ నేర్చుకోవాలి. బోధించటం, వాక్యం వింటున్నాం అవునా, వాక్యం విన్న తర్వాతనే కదా మనం మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకుంది. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరాధనలకు వెళ్ళిపోతున్నాం మనం. మరి నువ్వు బోధించడం నేర్చుకుంటున్నావా? ఒక క్రైస్తవుడు బోధ చేయటం నేర్చుకోవాలట, ఆ స్థాయికి వెళ్ళాలి. చాలామంది ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మేము ఎప్పుడు వినేవాళ్ళమే, వినటమే మా పని, చెప్పడమే మీ పని అన్నట్టు తయారైపోయారు. వేదిక మీద ఉన్న వాళ్ళు చెప్పటం, మేమేమో వినడం. ఎదగరా, ఎదగొద్దండి, నేర్చుకోవాలి బోధ చేయడం. ఒక మాట మీరు బైబిల్లో చూడండి, రోమాపత్రిక 16:17 మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఎలా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 16:17 చూడండి ప్రియులారా, సహోదరులారా, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు కల్పించు వారిని, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి చూడండి, బ్రతిమాలు కొనుచున్నాను వారిలో నుండి మీరు తొలగిపోండి. ఆ ప్రారంభంలో అంటున్నాడు మీరు నేర్చుకొనినట్టు బోధ నేర్చుకున్నారంట. అమ్మా ఏమి నేర్చుకున్నారు? రోమా పట్టణములో ఉన్న క్రైస్తవులు ఏమి నేర్చుకున్నారు? క్రీస్తులాగే బోధించడం నేర్చుకున్నారట. అంటే వింటూ 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 బోధించే స్థాయికి వెళ్ళిపోయారు. మరి ఈరోజు సంఘాల్లో ఉన్నవాళ్ళు దేవుని వాక్యం వింటూ వింటూ బోధించే స్థాయికి వెళుతున్నారా? ఎన్ని సంవత్సరాలైనా వినడమేనండి. కొంతమందికి పొట్టగోస్తూ ఒక అక్షరం ఒక రాదు. ఏమి రాదు? వాక్యం రాదు. మరి బూతులు పత్తిపాకలో ప్రైజులు పెట్టాలి కానీ ఫస్ట్ ప్రైజ్ కొట్టేవాళ్ళు లేరు. బూతులు ఎవరు నేర్పడండి? ఎలా వస్తాయి అవి? మరి ఒకసారి మీరు ఆలోచించండి. వాటికి కళాశాలలు లేవు, వాటికి పాఠశాలలు లేవు, అయినా సరే ఆటోమేటిక్గా అవి వస్తుంటాయి. కానీ బోధ మాత్రం ఎంత చెప్పినా రావట్లేదు, బోధించడం రావట్లా. ఒక సంస్థ వాళ్ళు ఏమండి, ఒక ఒక పల్లెటూరులో ఉన్న సంఘాన్ని పరీక్షించడానికి, ఏమన్నా అసలు అక్కడ సంఘ కాపరి పనిచేస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఒకరోజు వచ్చి ఆరాధన మైకి పెడితే అంత దూరంలో కూర్చున్నారంట వచ్చి చెట్టు కింద. ఈ లోపల రోడ్డు మీద నుంచి అలా వెళుతున్నారు చర్చికి వెళ్ళేవాళ్ళు. ఒక ఆవిడ ముసలావిడ కర్ర పట్టుకొని టక టక కర్ర పూట వేసుకుంటూ వెళ్తుందంట. ఈయన అడిగితే బాగుంటుందని చెప్పి, మామగారు ఎక్కడికి వెళ్తున్నారండి? చర్చికి వెళ్తున్నానయ్యా. ఎంతకాలం అయిందమ్మంటే 20 ఏళ్ళు అయిందయ్యా. ఎన్ని సంవత్సరాలు అంట? 20 ఏళ్ళు. అమ్మ చిన్న ప్రశ్న అడుగుతాను అంటే, అడగండి అని అన్నదట,
యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడమ్మా అంటే, ఓ నాకేం తెలుసు అక్కడ పో అయ్యగారు చెప్తాడు. ఆ చర్చిలో అయ్యగారు ఉన్నాడు ఆయన చెప్తాడు పో అంటే, 20 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలియదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలీదా? ఆ ఒక్క మొక్క కూడా రాదా? ఏమండి, ఆయన గురించే కదా మనం చెప్పాల్సింది సువార్త. మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఆ చెప్పండి మిగతాది, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడండి. మరి ప్రకటించడం రావాలిగా? ఇది మాకు కాదులే అని అనుకుంటున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన చెప్పినప్పుడు మరి ప్రకటించే విధానం నేర్చుకోలేదా? అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియని వాళ్ళు ఇంకేం చెప్తారండి? అక్కడ పోయి అయ్యగారిని అడుగు, ఆయన చెప్తాడు అని అంటుందండి. మరి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వచ్చి ఏం చేస్తున్నారండి? గోడ ఎక్కడుందో చూసుకోవటం, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకోవటం, చక్కగా ఫ్యాన్కి నిద్రపోవటం నేర్చుకున్నారు. కొంతమంది సంఘాల్లో చూడండి, పాటలు పాడే అంతసేపు ఉత్సాహంగా ఉంటారు, అబ్బా ఒళ్ళంతా గోళ చేసుకుంటారు కొంతమంది అయితే, పర్వాలేదు. ఇక ఎప్పుడైతే వాక్యం ప్రారంభించాడో ముందోళ్ళ మీద పట్టం, ఆ పక్కనోళ్ళ మీద పట్టం, వెనక్క పడటం, కొంతమంది గురకలు పెట్టడం, నిజమండి. ఈరోజు నేను అక్కడి నుంచి లంకాలపల్లి నుంచి వస్తున్నాను పాలవంచకు, ఒక ఆయన నా ముందు ఇంతలా ఉన్నాడు కూర్చొని. ఇక ఆయన అక్కడ మొదలుపెట్టాడు గురక, మామూలు గురక కాదు, పక్కన డోళ్ళ మీద పడుతున్నాడు, వాళ్ళు నెడుతున్నారు, ఉలిక్కిపళ్ళు వేస్తున్నా సారీ బ్రదర్ అన్నాడు, మళ్ళీ పడుతున్నాడు. చూసారా, ఈ చర్చికి వచ్చి కూడా అదే చేస్తున్నారండి చాలామంది. నిద్రపోయే వాళ్ళు ఏమి నేర్చుకుంటారని చెప్పండి? క్రైస్తవుడుగా నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యం వింటూ వింటూ ఏ స్థాయికి వెళ్ళాలో తెలుసా? బోధించే స్థాయికి, బోధ నేర్చుకోవాలట. ఎందుకో తెలుసా? మనందరి మీద ఒక బాధ్యత ఉంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న ఒక ఆజ్ఞను దేవుడు మనకిచ్చాడు. మరి చెప్పొద్దా దేవుని గురించి? లోకంలో నుండి మనల్ని ఎందుకు ఆయన ప్రత్యేకించుకున్నాడో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. అమ్మ అర్థమవుతుందా? పేతురు మొదటి పత్రిక 2:9 ఉంటుంది, చదవద్దులేండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ప్రచురించడం అంటే ఏంటి? ప్రకటించాలి. ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు కదా. మరి ఆయన గుణాతిశయములు అంటే ఏంటి? ఆయన మంచి లక్షణాలు మనం ఇతరులకు చెప్పాలి. అమ్మ మన మీద ఒక బాధ్యత ఉంది, క్రైస్తవులైన తర్వాత మనం నేర్చుకున్న ఈ మాటలు ఇతరులకు చెప్పి కొంతమందినైనా దేవుని వద్దకు నడిపించాలి. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు? దేవుని మాటలు కొంతమందికైనా తెలియచేయాలి. మేము తెలియజేయటమే కాదు, ఇంకా దూర ప్రాంతం నుంచి దైవజనులను పిలిపించుకుని తెలియజేస్తే అర్థం చేసుకుంటారు, ఎదుగుతారని ఇదిగో ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేర్చుకోవాలి. ఎంతకాలం అవుతుందో మనం మందిరాలకు వచ్చి. హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారి బాధ చూడండి. పౌలు గారి బాధే కాదు ఇది, దేవుడు పడుతున్న బాధ తన పిల్లల గురించి. ఎలాంటి బాధలో ఉన్నాడు దేవుడు? హెబ్రీ పత్రిక 5:12 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి. చూసారండి, కాలమును బట్టి చూస్తే ఏ స్థాయికి వెళ్ళాలి? బోధకులు కావాలట. అంటే ఇతరులకు చెప్పే స్థాయికి మనం వెళ్ళాలి. కొన్ని కొన్ని చోట్ల చూడండి, పిల్లలు అదే స్కూల్లో విద్య నేర్చుకుంటారు, మళ్ళీ అదే స్కూల్లో టీచర్లుగా పనిచేస్తుంటారు, బోధిస్తూ ఉంటారు పాఠాలు. మరి మనం ఏ చర్చిలోనైతే వాక్యం విని నేర్చుకున్నాం అక్కడ ఏదైనా 4 మాటలు చెప్పగలుగుతున్నావా? ఎన్ని సంవత్సరాలైనా చెప్పే వంతు మీది, వినే వంతు మాది అన్నట్టున్నారండి. నేర్చుకోవట్లా, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక కొంతమంది అయితే చెప్పే స్థాయికి ఎవరైనా వస్తున్నా కానీ వాళ్ళు నోరు కట్టేస్తున్నారు. నీకు అభిషేకం ఉందా, నిన్ను దేవుడు పిలిచాడా అంటే మనోళ్ళు ఏమనుకున్నారు, ఏ రోజు దేవుడు పిలవలేదే, రేపేమైనా వస్తాడే మా ఇంటికి, ఆయన పిలిచినప్పుడు చూద్దాం అనుకుంటున్నారు చాలామంది. ఆల్రెడీ చీకట్లో నుండి మనను చదువుకున్నారు కదా, ఎఫెసీ ఆ పేతురు మొదటి పత్రిక 2:9 ఏముందండి,
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచాడు పిలిచాడు పిలిస్తేనే వచ్చాం మనం నేను పిలిస్తే వచ్చారా మీరు లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు పిలిస్తేనే దేవుని దగ్గరికి వచ్చారా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేశాడు పిలిచాడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఆయన రాజులుగా యాజకులుగా అంతేనా రాజులైన యాజకులు రాజులు యాజకులు అంటే ఎవరో తెలుసు అభిషేకించబడే వాళ్ళు పాత నిబంధనలో రాజులను అభిషేకించేవాళ్ళు యాజకులను కూడా అభిషేకించేవాళ్ళు మరి ఇప్పుడు మనకి ఆ రెండు పదాలు ఆపాదిస్తున్నాడు మీరు రాజులు మీరు యాజకులు ఎప్పుడైంది అభిషేకం మనకి అయింది బాప్తిస్మములోనే నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేశాడు అభిషేకించి ఇప్పుడు పనిని అప్పగించాడు సర్వలోకానికి వెళ్ళండి అని ఎక్కడికి వెళ్ళాలంటమ్మా మనం ఒక ఆయన అండి ఇది అయ్యే పనేనా అంటున్నాడు ఇది జరిగే పనేనా ఇటు సర్వలోకం వెళ్ళి నేను చెప్పా పెద్దలో స్వామి చెప్పారు దున్నపోతట పొలం అంతా చూసిందంట నాలుగు ముఖాల గుండె బదులు దెబ్బకు చచ్చిపోయిందంట దున్నపోతూ మొత్తం చూసి గుండె బగిలి దెబ్బకు చచ్చిపోయిందంటే అక్కడే పడిపోయి ఎందుకు ఇంత పొలం నేను దున్ని బ్రతికా అనుకుంది గుండె ఆగిపోయిందంట ఒక్కరోజే దుంతదా రోజు కొంత దుంతే అయిపోతుంది మరి మనం కూడా సర్వలోకానికి వెళ్ళమన్నాడని ఓరె నాయనో ఈ సర్వలోకం వెళ్ళి నేను బ్రతికా అనుకుంటున్నారా నువ్వు నమ్మేవు కదా నువ్వు నమ్మిన ఆ దేవుని గురించి ఇంకొకళ్ళు చెప్పు బోధించు అమ్మా ఒకళ్ళకు బోధిస్తే వాళ్ళు పోయి ఇంకొకళ్ళకి బోధిస్తారు అది ఆ విధంగా సర్వలోకానికి కూడా విస్తరిస్తుంది కదా మనం ఒక్కళ్ళమే వెళ్ళడానికి మనకు అంత ఆయుష్ కూడా లేదు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ఈ సువార్త అనేది సర్వలోకానికి వెళ్ళాలి మరి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి మనం నేర్చుకున్న ఈ మాటలు ఇతరులకు తెలియచేయాలి చక్కగా బోధించాలి మనం బోధిస్తే ఇతరులు మారతారు నేను ఒక చోటకి వెళ్ళానండి సభలకి బాప్తిస్మాలు కార్యక్రమం పెట్టారు ఒక్కళ్ళే ఉన్నారంట ఆ ఒక్కళ్ళకన్నా బాప్తిస్మే ఉండని అన్నారు సరే వాక్యం చెప్పిన తర్వాత ఇద్దామని చెప్పి నేను బోధ చేశాను 9 మంది తీసుకున్నారు అండి ఇంకొక 8 మంది యాడ్ అయ్యారనమాట అంటే మనం దేవుని మాటలు చెబితే వాళ్ళు మారతారా అవును మరి అదేంటంటే ఒకరోజు మీరు వాక్యం చెప్పి అట్లా ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా బైబిల్లో ఒక్క ప్రసంగం విని కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక్కరోజే 3000 మంది బాప్తిసం తీసుకున్నారు మనం ఏం చేస్తామో తెలుసు బోధ చేసే మనం అమ్మా ఇప్పుడు వద్దులే తీసుకుంటానన్నా కానీ మనం ఏమంటాం ఇప్పుడు వద్దులే కొంతకాలం ఆగు అనుభవం రావాలా బైబిల్ అంతా నేర్చుకో బైబిల్ అంతా నేర్చుకుంటావా నీ బ్రతుకు కాలం 10 రెట్లు పెరిగినా బైబిల్ అంతా నేర్చుకోలేవు ముందు పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలో తెలుసుకొని నువ్వు బాప్తిస్మం తీసుకో బాప్తిస్మం తీసుకున్నావంటే నువ్వు పుట్టిన బిడ్డవు అన్నమాట ఆ రోజు నుండి నడక నేర్చుకుంటావు నువ్వు అంతా నేర్చుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవాలంటే ఈ లోపల పిలుపు వచ్చేస్తుంది నరులారా తిరిగి రండి అని ఇంతే సంగతులు చిత్తగించవాలని వెళ్ళిపోతాం మనం ఆలోచించండి ప్రియులారా మనం నేర్చుకున్న ఈ మాటలు ఉన్నాయి చూసారా ఇతరులకు బోధించాలి బోధించడం నేర్చుకోవాలట మేము అందుకే కళాశాలల్లో బైబిల్ రీసెర్చ్ సెంటర్లలో దేవుని పిల్లలకు దేవుని గురించి చెప్పడంతో పాటు వాళ్ళకు బోధించే విధానం కూడా నేర్పిస్తాం ఆసక్తి కలిగిన వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటాం ఆలోచించండి నేను కళాశాల బైబిల్ కళాశాల ప్రిన్సిపల్ అయిన తర్వాత దాదాపు మరి ఒక 12 మందిని తయారు చేశాం 22 గ్రామాల్లో మేము ఉన్న ప్రాంతంలో విస్తరింపజేశాం ఈ 12 మంది సహాయంతో ఆలోచించండి వెళ్ళాలి దేవుని వాక్యం క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే బోధ చేయటం నేర్చుకోవాలి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఏమవ్వాలన్నాడండి బోధకులై ఉండవాలనే కానీ ఆ మీరు ఎలా ఉన్నారంటున్నాడు దేవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా ఒకడు మీకు బోధించవలసి వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా కాలాన్ని బట్టి మనం ఏమవ్వాలట బోధకులు నేర్చుకోవాలి యేసుక్రీస్తు వారు చూడండి అక్కడ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు ఇక్కడికి వచ్చి బోధించాడు అనేక మందిని ఈరోజు ఆయన కాపాడుకోగలిగాడు క్రీస్తును ధరించిన మనం
బోధించాలి. అంతేకాదు ఇంకా వాక్యాన్ని బోధిస్తున్న మనం భూమి మీద భయభక్తులు కలిగి బ్రతకడం కూడా నేర్చుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం ప్రియులారా. 34వ కీర్తన 11వ వచనం చదవండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. ఇంకా మనం దేవుని పిల్లలుగా నేర్చుకోవాల్సింది ఏంటి? భయభక్తులు. అమ్మా, వాక్యం ఒకటే కాదు, బోధ చేయడం ఒకటే కాదు, భయభక్తులు కూడా నేర్చుకోవాలి. మన బ్రతుకును చూసి చాలామంది మారుతారండి, బోధే కాదు, అంతేనా? మన బ్రతుకును చూసి కూడా చాలామంది మారుతారు. మన బ్రతుకు బాగోలేదనుకోండి, బోధ ఎంత బాగున్నా మన బ్రతుకు బాగోలేకపోతే ఎవరు దేవుని దగ్గరికి రారు. మన బ్రతుకు కూడా ఒక సువార్తే. బోధ చేయడమే కాదు, మనం ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకటం కూడా నేర్చుకోవాలి. నిజంగా ఆ మాటలు చూస్తేనండి దేవుడు అంటున్నాడు భక్తుడి ద్వారా, నా పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినండి, నా మాటలు వినండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము నేర్పుతాను. నేర్చుకోవాలటండి. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పాడు, చదువుతారా? ద్వితీయోపదేశకాండం 31:12 చూడండి, ఎంత మంచి మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 31:12 12వ వచనంలో చదువు నాన్న, చదువు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రపు వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి, వాటినన్నింటినీ విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. ఇప్పుడు ఇదే జరిగింది ఇక్కడ. అమ్మా, పిల్లలు ఏం చేశారు? అందరికీ పిలుపునిచ్చి రండి, ఇక్కడికి వచ్చి వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవి వింటూ అనుసరించి నడుచుకోవాలని దేవుడు అందరికీ పిలుపునివ్వమన్నాడండి. పిల్లలారా, నా యొద్దకు రండి, భయభక్తులు కలిగి ఉండడం మీకు నేర్పేదను. యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఇంకేం నేర్చుకున్నాడు తెలుసా? భయము, భక్తి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో హెబ్రీ 5:7 ఉందండి. అది హెబ్రీ పత్రికలు ఎందుకు రాయబడింది తెలుసా? ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలని, అలా ఉండ నేర్చుకోవాలని ఇదిగోనండి అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు వారట హెబ్రీ 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము, భక్తి. చూసారండి, భయము, భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఎక్కడికి అమ్మ, ఎక్కడికి అంగీకరించబడ్డాడు? పరలోకానికి. భయభక్తులు కలిగి ఉన్న ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడట. మరి ఈ భూమి మీద భయభక్తులు నేర్చుకుని మనం కూడా అలా బ్రతికితే యేసుక్రీస్తులాగా. ఎవరండి మనకు యేసుక్రీస్తే మాదిరి కదండి, అవునా? ఆయన బోధ చేశాడు, నేర్చుకోమని చెప్పాడు. భయభక్తులు కలిగి బ్రతికాడు, దాన్ని కూడా నేర్చుకోమంటున్నాడు. మీరు అలా భయభక్తులు కలిగి బ్రతికితేనే నాలాగా మీరు పరలోకానికి అంగీకరించబడతారని ఆయన మనకు మాదిరిని చూపుతున్నాడండి. భయభక్తులు కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. అమ్మా, నిజంగా మనం భయభక్తులు కలిగి బ్రతికితే ఎంత మేలుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తారు? రక్షిస్తారని ఉందండి. ఆ 34వ కీర్తనలోని 7వ వచనంలో ఉంటుంది. మనం 34:11 చదివాం కదా, ముందు 7వ వచనంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. నిజమేనండి, భయభక్తులు కలిగి ఉంటే దూతలు కావలి ఉండి రక్షిస్తారా? అవును. బైబిల్ గ్రంథంలో ఏమంటే, దేవుని యందు భయభక్తులు గలవాడు ఒక ఆయన ఉన్నాడు, యోబు గారు, అవునా? ఆయన యథార్థవంతుడట.
న్యాయవంతుడు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడని రాయబడింది. మరి ఈయనకి దేవుడు నిజంగా దూతల భద్రత పెట్టాడా అంటే నిజంగా పెట్టాడండి. భూమి మీద ఇలాంటి వాడు లేడని ఎవరితో అన్నాడు తెలుసా? అపవాదితో. అప్పుడు అపవాది అన్నాడు, యోబు ఊరికే భయభక్తులు గలవాడుగా ఉన్నాడా, ఇంటి చుట్టూ కంచేశావు కదా అన్నాడు. చూడండి ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనానికి క్రిందన్న మాటలు. అప్పుడు అపవాది ఏం చెప్పాడు చూడండి, చదవమ్మా. ఊరకయే ఏదో చదవటానికి మొదలు పెడుతున్నారు, అడుగుతున్నారు. ఆ వచనం చూడండి, 9వ వచనం. అపవాది యోబు ఊరకయే నీ ఎందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడా లాభం లేకుండా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేశాడంట దేవుడు చెప్పాలి. అమ్మ ఏమేశాడు? కంచె అంటే కంప కొట్టుకొచ్చేసాడా? కంప చెట్లన్నీ కొట్టుకొచ్చి చుట్టేశాడండి అతనికి, అతని ఇంటి వాళ్ళకి, అతనికి కలిగిన సమస్తానికి? కాదు. ఆ కంచె ఏంటో తెలుసా? దేవదూతల భద్రత. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు చెప్పరేమండి? దేవదూతల భద్రత ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు తెలుసో తెలియకో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నేను పడుకుంటున్నా, రాత్రి అయిపోయింది కదా, నీ బంగారు దూతల్ని కావలిగా పెట్టు. బంగారు దూతలు ఎక్కడున్నాయో వెండి దూతలు ఎక్కడున్నాయో నాకు తెలియట్లే. మరి ఎక్కడమ్మా బంగారు దూతలు ఉంది? నువ్వు బంగారు దూతలు వెండి దూతలు అని చెప్పకపోయినా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ ఆల్రెడీ కంచె ఉంటుంది. అవునా? ఇప్పుడు సాతాన్ ఏమన్నాడు తెలుసా? కంచె తీయమంటున్నాడు. నువ్వు కంచేసావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. కంచె తీయి, కొంచెం సందు చేసుకొని వెళ్తా నేను, ఏమాత్రం భయభక్తులు కలిగి ఉంటాడో చూస్తానని అన్నాడు. తీశాడా కంచె? కంచె వేసిన దేవుడు కంచె కూడా తీశాడు. అంటే దూతలను ఏమన్నాడు, కొంచెం అటు తప్పుకోండి అన్నాడు అనమాట. వీడొచ్చి మొత్తం నష్టం కలిగేటట్టు చేశాడు, వదిలిపెట్టాడు. దేవుని యోబు ఆస్తులు పోయినా, పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా లేదండి, దేవుణ్ణి వదలలేదు. అదే భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, ఊరకయే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఒక్కసారి కంచెది భయభక్తులు పోతాయండి. ఏం పోయాయండి? దేవుణ్ణి వదల్లా, దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, భయభక్తులు కలిగి ఉంటే మనకు భద్రత. షడ్రక్ మేషక్ అభ్యర్థనలు తీసిపోయి ఎక్కడ వేశారు? అమ్మ అగ్నిగుండంలో వేశారు. భయపడ్డారా? దేవుడికి తప్ప రాజుకు భయపడలేదు. ఆ అగ్నిగుండంలో వేసిన తర్వాత సింహాసనం మీద కూర్చొని రాజు చూస్తున్నాడు. ఆ పక్కనున్న మంత్రులను అడుగుతున్నాడు, ఏవయ్యా మనం ఎంతమందిని వేసామంటే వాళ్ళు అన్నారు ముగ్గురునే కదా, మరి నాకేమో నలుగురు కనిపిస్తున్నారేంటయ్యా? నాలుగవ వాని రూపము దేవతల రూపము పోలినదై ఉందని అంటున్నాడు. అప్పుడు పిలుపునిచ్చాడు, షడ్రకు మేషక్ అభ్యర్థన గోళ్ళారు ఒకసారి బయటికి రండి. ముగ్గురే వచ్చారు, నలుగురు రాలా. మరి ఇక్కడ అక్కడ వాళ్ళ చుట్టూ తిరిగింది ఎవరు? దేవదూత. అలాగే దానియేలు దేవునికి భయపడి ప్రార్థన చేయటం మాత్రం ఆపలేదు కదా. ఆయన తీసిపోయి ఎక్కడ వేశారు? సింహాల గుహలో వేస్తే అక్కడ సింహాలు అతనికి ఏ హాని చేయకుండా దేవదూతను పంపించాడట దేవుడు. ఆ లోపలుండి రాజుగారితో ఉదయకాలమున మాట్లాడుతున్నాడు. రాజుగారు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అంటే లోపల నుంచి స్వరం వినబడుతుంది. స్వరం వినబడుతుంది అంటే ఉన్నాడా? ఉన్నాడా? తినేసాయా సింహాలు? మనకు మటన్ బిర్యానీ ఎంత ఇష్టమో సింహాలకు మనుషులు అంటే అంత ఇష్టం. అయినా సైలెంట్గా ఉన్నాయన్నమాట. సైలెన్స్ అన్నాడు అంతే. పిల్లలు స్కూల్లో సైలెన్స్ నోటి మీద వేసుకున్నాడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది వీటికి. నేను యథార్థవంతుడుగా, నేను నిర్దోషినిగా నా దేవుని కనిపించాను గనక దేవుడు తన దూతనంపించి నాకు సింహములు ఏ హాని చేయకుండా సహాయం చేశాడు. అప్పుడు ఆయన అందులో నుంచి రాజుగారు బయటికి దీపించి ఎవడెవడు కుట్ర చేశాడు వాళ్ళందరినీ వేస్తే ఏం చేశాయి సింహాలు తెలుసా? ఎముకలతో సహా పగులు కొరుక్కొని తినేసాయంట ఒక్కొక్కడిని. ఆలోచించండి, భయభక్తులు కలిగి మనం బ్రతకటం నేర్చుకుంటే దేవదూతల భద్రత మనకు ఉంటుంది. అలాగే పరలోకానికి అంగీకరించబడతాం కదా. యేసుక్రీస్తు ఎక్కడికి అంగీకరించబడ్డాడు? పరలోకం. అమ్మా మనం ఈ లోకంలో బోధ చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళాం, భయభక్తులు కలిగి కూడా
బ్రతకాలి, బోధించడం నేర్చుకోవాలి. అదే ప్రకారంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం కూడా నేర్చుకోవాలి. దేవుని పిల్లలు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇంకా క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలో ప్రభు చెప్తున్నాడు. ఒకసారి చదవండి ఆ మాట. ఏమండి 11:29, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేర్చుకొనుడి ఏమి నేర్చుకోవాలంట? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా యొద్ద నేర్చుకొనుడి. ఏమి నేర్చుకోవాలి ప్రభు దగ్గర? అమ్మా క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలి? క్రీస్తును వెంబడించే వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? సాత్వికము, దీన మనసు. అదే కదా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీరు నా యొద్ద నేర్చుకోండి. సాత్వికం క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే సాత్వికంతో బ్రతకడం నేర్చుకోవాలి. మరి దానికి ఏమైనా మేలుందా? అమ్మా మేలుందా? సాత్వికంతో మనం బ్రతికితే మేలుందా? మత్తయి 5:5 అంటాడు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారట. చూసారా, సాత్వికం కలిగి బ్రతకటం మనం నేర్చుకుంటే భూలోకాన్నే మనం ఏం చేస్తామట? స్వతంత్రించుకుంటామట. భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటండి? అంటే భూలోకంలో ఉన్న మనుషుల మనసుల్లో మనం శిరస్థాయిగా నిలిచిపోతాం. వాళ్ళ మనసులో ఒక స్థానాన్ని మనం ఏర్పరుచుకుంటాం. ఈ ఊరిలో ఎవరు మంచోళ్ళు అంటే ఎవరి గురించి చెప్తారండి మీరు? ఎవరైనా తగ్గించుకొని సాత్వికంతో బ్రతికేవాళ్ళు అయితే ఫలానా ఆయన చాలా మంచోడండి అంటారు. అంతేనా? గయ్యాలి గంపలు ఉంటారు కొన్ని ఊర్లలో, వాళ్ళని ఎవరు ఇష్టపడరు. మనకు ధనం లేకపోయినా ఏమండి, మనకు హోదా లేకపోయినా, అధికారం లేకపోయినా ఏమండి, మనకు అండబలం లేకపోయినా కండబలం లేకపోయినా మంచి మనసు ఉంటే చాలు. సాత్వికంతో కూడిన మనసు భూలోకాన్ని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారు. ఈరోజు యేసుక్రీస్తు అందరి హృదయాల్లో నిలిచిపోడు. కారణం చెప్పండి, ఆయన సాత్వికుడు. బైబిల్ గ్రంథంలో మరొక సాత్వికుడు ఉన్నాడు, ఎవరైనా మోషే. భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయన ఎవరైనా పల్లెత్తి మాట అన్నా దేవుడు ఊరుకోలేదండి. అవునా? తన సొంత అన్న అహరోను మిరియాములు అతన్ని హేళన చేసినట్టుగా మాట్లాడితే ఏమనుకుంటున్నారు నా కుమారు గురించి? భూప్రజలలోనే మిక్కిలి సాత్వికుడు. ఒప్పుకోలేదండి. అంటే దేవునికి ఇష్టమైన పిల్లలు ఎవరంటే సాత్వికము, దీన మనసు. అంటే తగ్గించుకుని బ్రతకాలి. అమ్మా బోధ చేయడమే కాదు నేర్చుకోవడం, ఇంకేమి నేర్చుకోవాలని చూసాం? బోధ నేర్చుకోవాలి, భయభక్తులు నేర్చుకోవాలి, సాత్వికంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఇది కనిపించట్లేదు చాలామందిలో. కాస్త 4 మాటలు చెప్పడం వస్తే చాలు, ఏమనుకున్నావు నేనంటే అంటారు మనోళ్ళు. కొంచెం వాక్యం నేర్చుకుంటే చాలు, ఏమనుకున్నావు నేనంటే అంటుంటారు. అదే తగ్గించుకోవాలా, అక్కడే మనం అక్కడే ఆ ఎక్స్ట్రాలే తీసుకోవాలా. చేప తినడానికి అనుకూలంగా ఉండాలంటే ముందు పొట్టంతా బండకేసి రుద్దాల. ఆ పులుసులు అవన్నీ ఉంటాయి కదండి, ఆ చెత్త జాదారం అంతా తీయాలి, అప్పుడు తినడానికి అనుకూలంగా ఉంటుంది. దేవుని పిల్లలు కూడా దేవునికి అనుకూలంగా ఎప్పుడు ఉంటారు తెలుసా? ఎక్స్ట్రాలు ఉంటాయన్నమాట మనలో. ఆ తోకలన్నీ ఏం చేయాలా? కట్ చేసుకోవాలా. సాత్వికము, దీన మనసు. సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీరు నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని. ఎక్కడ? పరలోకం. పరలోకం దేవుడు ఇవ్వాలంటే మనలో ఉండవలసింది ఏంటి? సాత్వికము, దీన మనస్సు. ఇంకా ఏమి నేర్చుకోవాలి దేవుని పిల్లలు? చూడండి ఒకసారి, క్రైస్తవుడు నేర్చుకోవలసింది ఏంటో మరొక మాట చూద్దాం. ఒకసారి తెస్సలోనీయులకు రాసిన 4వ అధ్యాయము ఏమండి 1వ వచనం, ఆ తర్వాత 2వ వచనం చదువుదాం. తెస్సలోనీయులకు రాసిన 4వ అధ్యాయము 1వచనము 2వ వచనం. మెట్టుకు సహోదరులారా, జాగ్రత్తగా వినాలి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా,
మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. దేవుని సంతోషపరచటం అనేది పౌలును చూసి పౌలుతో ఉన్న వారిని చూసి నేర్చుకున్నారంట సంఘం. అమ్మా మా వలన మీరు నేర్చుకున్నారన్నాడు. ఏటి దేవుని సంతోషపరచటం. అమ్మా ఏమి నేర్చుకోవాలి మనం? దేవుని సంతోషపరచటం. మొన్న ఒక ఆవిడ అంటుంది, మిషన్ నేర్చుకున్నానండి విజయరావు గారు. ఏమి నేర్చుకున్నదంట? బట్టలు కొట్టడం. మంచిదేనమ్మా, మరి దేవుని సంతోషపరచడం నేర్చుకున్నావా? ఏమండి మిషన్ కొట్టడం నేర్చుకొని ఎవరిని సంతోషపెడుతుంది ఇంట్లో? భర్త. బా మా ఆవిడ చాలా డ్రెస్సులు కొడుతుంది, రోజు చాలా పైసలు సంపాదిస్తుందని ఆయన సంతోషపెడుతుంది, పిల్లలను సంతోషపరుస్తుంది. మంచిదే. మరి దేవుని సంతోషపరచడం నేర్చుకోగలుగుతున్నాం మనం? మమ్మలను చూసి నా జాగ్రత్త వినండి, కొంచెం డిస్టర్బెన్స్ చేయకండి. మమ్మల్ని చూసి మీరు దేవుని సంతోషపరచటము నేర్చుకున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు నేర్చుకున్నారంటే మనం నేర్చుకోవద్దా? అది తెసలోనికండి అనకండి. ఈరోజు పత్తిపాకలో ఉన్న మనకు కూడా అది వర్తిస్తుంది కదా. సంఘాలకు రాయబడిందంటే తప్పనిసరిగా అది మనకు కూడా వర్తిస్తుంది. దేవుని సంతోషపరచడం నేర్చుకున్నారా? ఈరోజు చూడండి, పిల్లలను సంతోషపరచడం నేర్చుకున్నారు, భర్తను సంతోషపెట్టడం నేర్చుకున్నారు, భార్యను సంతోషపెట్టడం నేర్చుకున్నారు. నిజమేనా? నిజమేనండి. ఒక ఆవిడ అంటుంది, మా ఆయనకండి మొక్కలేని ముద్ద దిగదండి, ఆ మొక్కలు తినుకుంటూ ఆయనకి ఎంత ఆనందం అంటే. అంటే ఇప్పుడు మీ ఆయన సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకున్నామన్నమాట. ప్రతిరోజు ఏం చేయాలి? ఆ మొక్కలో ఈ మొక్కలో వండి పెట్టాలి. మంచిదే. మరి భార్యను సంతోషపెట్టడం కోసం ఏం చేస్తున్నారు భర్తలు? ఒక ఆయన అన్నాడు, మా ఆవిడకండి బంగారం అంటే పిచ్చండి. ఏంటంట పిచ్చంటే ఏంటో మరి చెప్పరేమండి? పిచ్చంటే ఏంటి? అంత ఇష్టం అన్నమాట, అంత ఆనందం. ఏదైనా బంగారం పోస్తూ తీస్తే చాలు, బా మా ఆయన బంగారం అంటున్నారు. పాపం ఒక ఆయన ఏం తెలియక, నువ్వే నాకు బంగారం, ఇంకా నీకు బంగారం ఎందుకు అంటున్నాడు. ఏం తెలివితేటలో చూడండి. ఏమండి ఏం బంగారం తెలియంటండి? అంటే నువ్వే నాకు పెద్ద బంగారం, ఇంకా నీకు బంగారం ఎందుకు, నువ్వే బంగారం. అయితే ఇట్లా కాలం నిలిపేవాళ్ళు కూడా చాలామంది కేటుగాళ్ళు ఉన్నారు చూసారు. అంటే భార్యను ఎలా సంతోషపెట్టాలో నేర్చుకున్నారు, పిల్లలకి ఏమి ఇష్టమో తెలుసుకొని సంతోషపెట్టాలో నేర్చుకున్నారు. మంచిదే. నీకు జన్మనిచ్చిన దేవుని సంతోషపరచడం ఎప్పుడైనా నేర్చుకున్నావా? ఏమండి దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి మనం? ఆయన సంతోషపరచడం ఎలా? ఒక్కసారి ఆ మాట మనం చూద్దాం. లూకాసు వార్త 15:7 మన తండ్రిని మనం సంతోషపరచాలంటే ఏం చేయాలి? అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట ఆయనకి. అంటే యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్న మాట అండి అది. పరలోకములో ఉన్న మన తండ్రి సంతోషపడాలంటే ఏం చేయాలంట మనం? అమ్మా తండ్రిని సంతోషపరిచే ఒక ఉత్తమమైన కార్యక్రమం ఏంటంటే మనం ఒక పాపిని మార్చాలి. పిల్లలు నిజంగానండి అక్కడక్కడ ఇన్ని కార్యక్రమాలు పెట్టి వాళ్ళ తమ ధనాన్ని అంతా హెచ్చించి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే నా తండ్రిని మేము సంతోషపరచాలి. ఒక్కళ్ళు మారినా చాలు, మేము పెట్టిన ఖర్చుకు ఒక్కళ్ళు మారితే మాత్రమేంటి? ఈ రోజు నుంచి మేము దేవుని కోసం బ్రతకాలని ఒక్కళ్ళు తీర్మానం చేసుకుంటే ఏంటి? పరలోకంలో నా దేవుడికి ఎంతో సంతోషం. దేవుడికి సంతోషం ఎప్పుడమ్మా? ఒక మనిషిని మార్చాలి. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం. ఎక్కువ మాట చూడండి, ఎక్కువ. దేవుడికి నువ్వు బాప్తీసం తీసుకున్న రోజు కంటే, అవునా నువ్వు బైబిల్ చదువుతున్న రోజు కంటే, ఒక మనిషిని మార్చిన రోజును చూసారా? చాలా ఎక్కువ సంతోషం. నువ్వు బాగా బ్రతుకుతున్నా ఆయనకు సంతోషమే, ఒక మనిషిని మార్చి నువ్వు దేవుని దగ్గరికి తీసుకొస్తే ఎంతో సంతోషం. మరి మార్చడానికి ఏం చేయాలి మనం? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి.
ఏమండి లోకంలో మన కళ్ళ ముందు ఎంతోమంది పాపంలో బ్రతుకుతూ చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా నరకానికి వెళ్ళడం దేవుడికి సంతోషమా? ఏమండి సంతోషం అండి? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు తన బాధను ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ఆయన చెబుతున్నాడు, దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. ఎంత మంచి మాట అండి. అమ్మా దేవుడికి ఎప్పుడు సంతోషం? ఒక దుష్టుడు తన దుష్టత్వము నుండి మళ్ళీ మారు మనసు పొందితే దేవుడికి ఎంతో సంతోషం. మరి వాళ్ళు మారాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి. ఒక మనిషిని మార్చేది ఏది? దేవుని వాక్యం. యేసుక్రీస్తు వారు ఎందరినో మార్చగలిగాడు. ఎలా? వాక్యం ద్వారా. మన వాక్యం ప్రకటించడం వలన, వాక్యాన్ని ప్రకటింప చేయటం వలన, ఈ వాక్యం ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడానికి మనం ఆలోచించడం వలన అనేక మంది మారతారు. దేవునికి మనం సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. ఒక్క పాపి మారితే పరలోకంలో దేవునికి ఎంతో సంతోషం. అది ఎవరిని చూసి నేర్చుకున్నారు? తెసలోనికలో ఉన్న సంఘం పౌలును చూసి, పౌలుతో ఉన్న వారిని చూసి. పౌలు ఊరుకుంటాడండి? ఆయన అసలు ఊరుకునే వ్యక్తేనా? ఎప్పుడు చూసినా ప్రయాణాలే ప్రయాణాలు. ఎంత సువార్త ప్రకటించాడండి. ఆయన ఖాళీగా ఉండడు, పక్కనున్న వాళ్ళని ఉండనివ్వడు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చాలామంది ఊరికి పిలుతుంటాడేమండి ఈయన అంటుంటారు. మేము ఒకటి నేర్చుకున్నాం, మేము ఖాళీగా ఉండొద్దు, పక్కన వాళ్ళని కూడా ఖాళీగా ఉంచొద్దు. ఆలోచించండి, ఎప్పుడు మనం దేవుని పనిలో నిజంగా బిజీగా ఉండగలిగితే ఎవరో ఒకరికి మనం వాక్యం వినిపించగలుగుతాం. వాళ్ళు మారితే పరలోకంలో దేవుడికి ఎంతో సంతోషం. నువ్వేదో 2 అట్టిపండ్లు దేవుడికి ఇస్తే సంతోషం ఉండదు, 2 చిన్న చిల్లిగారెలు తీసుకొచ్చి ఇస్తే దేవుడికి సంతోషం ఉండదు. చాలామంది దేవుని సన్నిధికి అవే తీసుకొస్తారు. ఒక ఆయన అయితే 4 జామ పండ్లు తెచ్చాడు మొన్న. ఈ జామ పండ్లు దేవుడు సంతోషమా? కోడిని పట్టుకొస్తే దేవుడు సంతోషమా? కోడిని తెస్తే తినేవాళ్ళకి సంతోషం. దేవుడికి ఒక మనిషిని తీసుకురావాలి మనం. జామకాయలు, అరటికాయలు, ఇంకా ఇంకేదో కోడిగుడ్లు, కోడిపెట్టలు కాదు, మనుషులు కావాలి ఆయనకి. ఒక మనిషికి వాక్యం చెప్పి నువ్వు తీసుకొస్తే ఆ రోజు దేవుడికి ఎంతో సంతోషం. ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం క్రైస్తవుడు నేర్చుకోవలసిన మరొక మంచి సంగతి చూడండి. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చూసారండి, పౌలు గారు ఏమి నేర్చుకున్నాడంట? ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా క్రైస్తవులకు? అమ్మా చాలామందికి ఈ సంగతి తెలియదు. చాలామందికి తెలియదండి. క్రైస్తవులు అయిపోయాము, ఇక మనం నేర్చుకోవాల్సింది ఏది లేదనుకుంటున్నారు. పౌలు గారు అంటున్నాడు, ఎవరు ఎంతోమందిని మార్చిన ఆయన, దేవుని సంతోషపెట్టిన ఆయన అంటున్నాడు, నేను ఒకటి నేర్చుకున్నాను, ఇది ఒకటి నేను నేర్చుకున్నాను. ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండ సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకున్నాను. నిజంగా ఇది నేర్చుకుంటే క్రైస్తవులు నిజంగానే వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ కుటుంబాలు ఎంత బాగుంటాయో. మనకి ఏ స్థితిని అయితే దేవుడు ఇచ్చాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఉందా? తృప్త్యా సంతృప్త్యా? తృప్తి వేరు, సంతృప్తి వేరు. ఇక సంతృప్తి అంటే ఇక మరో దానికి తావు లేదు. సంతృప్తి కలిగి బ్రతకడం, ఇది లేకపోవడం వల్లనే క్రైస్తవ కుటుంబాలు ఈరోజు ఏమండి అస్తవ్యస్తంగా మారిపోయాయి. సంతృప్తి కలిగి ఉండడం. చాలామంది చూడండి, ఎవరైనా ఇల్లు కట్టారనుకోండి, ఇక చూసారా అయిపోయినట్టు, ఇక భర్తను వేధించింది అంటారు. నువ్వు ఉన్నావు, మేసం మేలేసుకుంటూ తిరుగుతున్నావు, సుఖం ఏముంది? ఎప్పుడు చూసినా ఈ పాడుకొంపలలో, ఏది పాకల్లోనూ ఉంచుతావా? ఆడు చూడు అంత పెద్ద డాబా కట్టాడు. మరి నన్ను ఏం చేయమంటావు అంటే కట్టో ఏదో ఒకటి. అంటే ఈమెకి తృప్తి కలిగి బ్రతకటం తెలియదు.
పెద్దలు సామెత చెప్పారండి, నక్కను చూసి అంటే పిల్లి వాతలు పెట్టుకుందంట. ఏం పెట్టుకుందమ్మా మీ ఊరులో తెలియదా పతిపాకోళ్ళకి? నక్కను చూసి పిల్లి, పిల్లికి ఉండవు గీతలు ఉండవు, నక్కకి పుట్టుకతోనే ఉంటాయి. దాన్ని చూసిందంట ఇది, అరే నాకెందుకు లేవు నాలానే కనబడుతుంది, మరి ఆ వాతలు అంటే గీతలు, నాకు కూడా గీతలు ఉంటే బాగుండు, గీతలు ఊరికి వస్తాయా? వాతలు పెట్టించుకుందంట, ఊళ్ళో అసలు దెబ్బకు చచ్చింది. దానికి పుట్టుకతో వచ్చాయి, నువ్వేం వాతలు పెట్టుకుంటే వస్తాయనుకున్నావు, ఊళ్ళో అసలు దెబ్బకు చచ్చిపోయావు. ఎవరికో ఏదో ఉందని నువ్వు కూడా అలా ఉండాలనుకుంటే ఎట్లా? మన చావుకు వస్తుంది తెలుసా? ఒక ఆయన ఈ మధ్య మా ఆవిడ ఊరుకోవట్లేదండి అని చెప్పి 15 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు, ఇప్పుడు ఎన్ని పల్టీలు కొడుతున్నాడంటే అప్పులు తీర్చలేక అనవసరంగా కొన్నా. దాని మాటలు విని అంటున్నాడు మళ్ళీ కోపం వచ్చి. ఎవరి గురించి? భార్య గురించి. నా చావుకు వస్తుంది వడ్డీలు కట్టలేక, అసలు వడ్డీలే కట్టలేకపోతున్నాడు ఇప్పుడు, అసలు అట్లనే ఉంది. ఈ 15 లక్షలు బయట తెచ్చినవన్నీ అట్నే ఉన్నాయి, వడ్డీ కూడా సరిపోవట్లేదు కూలి. ఏదైనా సెమినార్ చేద్దామంటే కుదరట్లా, 500 కూడా నేను వాగ్దానం చేయలేకపోతున్నాను అయ్యగారు అన్నాడు మళ్ళీ నాతో. ఎందుకయ్యా అంటే మరి మా ఆవిడ ఇటు చేసింది ఇల్లు కట్టా, అటే సరిపోతుంది, ఇంకేమి ఇవ్వగలను నేను, నన్ను పాడు చేసి పెట్టింది అంటున్నాడు. చూసారా, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎవరి మెడలోనైనా నక్లీ చూశారనుకోండి ఆడవాళ్ళు, అబ్బా ఇక ఏమి లేదు, ఇంటి దగ్గరికి ఆయన వచ్చాడంటే పనికి పోయి నువ్వు ఉన్నావు. ఎందుకు? వాడు 4 సంవత్సరాలు ఏంది పెళ్ళయ్యి భార్యకి ఏం తెచ్చాడు? నక్లెస్ తెచ్చాడు. నీకెన్ని సంవత్సరం? మనకు పెళ్ళయ్యి ఎంతకాలం? 14 అయింది. ఎంతవరకు ఎప్పుడైనా ముక్కు పొలని తెచ్చావా దరిద్రుడా? నీకు తీసుకొచ్చి అంట కట్టారు నన్ను. మా ఊళ్ళు చేశారు తప్పు, ప్రతిరోజు తిట్టేటప్పుడు ఎవరు గుర్తొస్తారు తెలుసా? పెళ్లి కుదిర్చిన వాళ్ళు, మధ్యవర్తులు ఉంటారు. అందుకే మమ్మల్ని అప్పుడప్పుడు అన్నయ్య ఏదైనా సంబంధం చూడు అంటారు, మాకు గుర్తొస్తుండే, మాకు మాట్లాడితే మమ్మల్ని తిడతారు, నాయన ఎందుకు వచ్చిన కూడా చూసుకోమని చెప్పి జీవితాంతం తిట్టేస్తారండి. ఊరికొచ్చి పోయి చెప్తుంటారు అన్నయ్య అని సంబంధం అని ఉట్టిదే. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మా మీద తిట్లు. చూసారా, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మన మధ్య ఒక సంబంధం చూస్తే భర్త కొట్టాడంట, వెంటనే నాకు ఫోన్ చేసి ఎక్కడో అయ్య గారు తొందర రావాలంటుంది. అదేంటమ్మా నేను చాలా దూరంలో మీటింగ్లో ఉన్నంట, గంటలో రావాలి అయ్య గారు ఇప్పుడు అంటుంది. ఎందుకమ్మా అంటే ఇప్పుడు పంచాయతీ తేలవాలి మాకు, నేను తేలవడం ఏంటప్పుడు నువ్వే కదా మరి పెళ్లి చేసింది, మాకు సంబంధం చూసింది నువ్వే కదా. గంటలో పోవాలంటే ఎక్కడో ఉన్న ఎట్లా పోతానండి, వాక్యం పనిచేసి పోవాలా? ఎన్ని బాధలండి. ఎందుకు కొట్టాడమ్మా నిన్నంటే ఇది సంగతి, నక్లెస్ల కోసం విసిగిస్తుంటే ఏం చేస్తాడు మరి? పాపం ఆడవాళ్ళ కోరికలు తీర్చలేక కొంతమంది దొంగళ్ళలాగా తయారవుతున్నారండి. దొంగతనాలు చేసి కోరికలు తీర్చాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. మన జీవితం ఏపాటిది ఈ లోకంలో? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఓ పాస్టర్ గారు చెబుతుంటే విన్నాను, అది నిజమో కాదు నాకు తెలియదు. ఒక ఇంట్లో ఒక కూతురే ఉందంట, పాపం వాళ్ళు బీద కుటుంబం, కష్టపడితే ఫుడ్ ఉండరు లేకపోతే లేదు. ఆ కళాశాలకు పోతూ పోతూ అందరి మెళ్ళలో నక్లెస్ చూసి ఊరికి అడుగుతుందంట, నానా నాకు కూడా ఒక నక్లెస్ కొనరాదని. మరి ఆ స్తోమత ఆయనకి లేదు. పాపం చాలా రోజులు అలానే బాధపడిందంట, తీసుకురానానా తీసుకురానానా అంటే ఏం తీసుకొస్తాడు ఆయన, ఏం తీసుకొస్తాడు? చిన్న ఇల్లు, చిన్న స్థలంలో, అంతకుమించి ఆయనకు ఆస్తులు లేవు. ఈ లోపల ఆమెకి తెలియకుండానే శరీరంలోకి ఒక క్యాన్సర్ వ్యాధి జ్వరబడిందట, అది బాగా ముదిరింది. క్యాన్సర్ ముదిరితే దానికి మందులు లేవు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే లోపలికి పిలిచి డాక్టర్ గారు తండ్రిని, అయ్యా ఇంకొక 1 వారం రోజుల్లో మీ అమ్మాయి చనిపోతుంది అన్నాడండి. ఆ బెడ్లో పడుకొని చిన్నంగా వింటుందండి ఈ మాటలు. అప్పుడు తండ్రికి ఎంత బాధ అంటే, అమ్మో నా కూతురు 1 వారం రోజుల్లో చనిపోతుందా అని పాపం ఆయన కన్నీరు మున్నీరై ఆ మంచం దగ్గరకు వచ్చి కూర్చొని అప్పుడు ఆలోచిస్తున్నాడట. ఏమని? ఇంతకాలం నా కూతురు నక్లెస్ అడిగింది, నేను తీసుకురాలేకపోయా, చనిపోయే ముందైనా నా బిడ్డ కోరిక తీర్చాలి, ఆ ఉన్న స్థలం అమ్మేశానని తీర్మానం చేసుకొని కూర్చొని అన్నాడంట, అమ్మా నక్లెస్ తెమ్మంటావురా అంటున్నాడంట. ఎందుకు? చచ్చిపోయే ముందైనా కూతురు కోరిక తీర్చాలండి. అప్పుడు అంటుందంట, నానా నేను విన్నాను డాక్టర్ గారు ఏం చెబుతున్నాడో, 1 వారం రోజులు చచ్చిపోతానంట,
వారం రోజులు చచ్చిపోయి నాకెందుకు నాన్న నక్లెస్ అంటుందంట. మరి మనం ఎన్ని రోజులు ఉంటాం? రేపటి దినము మనది కాదు. ఇప్పుడు మీరేమన్నా ఇంటి దగ్గర ఆయన తెస్తానన్నా, ఆయన తెస్తానన్నా మనం ఏమనాలా? నేడేమి రేపేమి సంభవించునో మనకు తెలియదు. అవసరం ఆ నక్లెసు? సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోండి. అంటే ఆ పాపకి వారం రోజులే బ్రతుకుతానని తెలిసిన తర్వాత అది కావాలనే కోరిక ఆమెకి పోయింది. మనం కూడా కొంతకాలమే ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. మేము ఈరోజు వచ్చి ప్రకటిస్తున్నాం, మళ్ళీ మీరు అనుకోవచ్చు మరలా ఇంకో రోజు తెలుసుకోవచ్చు అని. మరి మేము రా ఉండొద్దు? ఒకవేళ మేము ఉన్నాం వినడానికి మీరు ఉండొద్దా? గ్యారంటీ లేని జీవితాలు కదా మనవి. నిజమండి, ఏదో అనుకుంటాం ఏదో చేద్దామని అవకాశం ఇస్తేనే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి మనది. కనుక ఈ కొద్ది రోజులు క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలంటే ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి బ్రతకటం. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? క్రైస్తవులు ఇవి నేర్చుకోపోవటమేనండి. ఈరోజు నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో మనశ్శాంతి లేదు. దేవుని వాక్యం అయితే వింటున్నారు, చర్చిలకు వస్తున్నారు, ఇలా బ్రతకటం ఎప్పుడైనా నేర్చుకున్నారా? ఉన్న దాంట్లో తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఆలోచించండి, ఆడపిల్లలు ఇద్దరు పుట్టారు, ఆ పక్కమ్మటోళ్ళకి అందరూ మగపిల్లలేనంట, మాకు కూడా పుడతారేమోనని చెప్పి అలా ఉంచుకుంటూ డజన్ మందిని పెట్టారు. ఇప్పుడు ఎట్లా చేస్తావు పెళ్ళిళ్ళు? ఎట్లా ఒకళ్ళని చూసి నువ్వు ఎందుకు అలా ఉంటావు? అర్థమవుతుందా? ఆలోచించండి. నువ్వేదో 10 డజన్ల మందికి అంటావని చెప్పి ఆయన ఎదురు చోట్ల కన్నాళ్ళతోనే బుర్ర పాడవుతుంది. ఆయనకి పుట్టినోళ్ళే చావగొడుతున్నారు. ఆయన్ని ఎందుకు సృష్టించాను బాబు అని ఆయన బాధపడుతున్నాడు నరుల్లో చెడుతనాన్ని బట్టి. మనం కంటనే దేవుడికి పొద్దుపోద్ది అనుకుంటాం. మనం తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరికో పుట్టారని నీకు కూడా మగపిల్ల అంటే మరి ఎట్లా? మరి ఇప్పుడు మొత్తం ఆడపిల్లలే కోడిపిల్లలాగా తయారయ్యారు నీ చుట్టూ. ఏం చేస్తావు? వచ్చి ఆలోచించండి. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే. ఎవరో కారు కొన్నారండి, మనకు బైక్ ఉంది, అది చూసి అబ్బా ఎప్పుడు అనుకుంటే ఎట్లా? ఊరికిన వసతి ఏంటి అది? తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి ఏ స్థితిలో ఉంటే. అందుకే బైబిల్లో తిమోతి 1 పత్రిక 6 అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. 6వ వచనం 1 తిమోతి 6 అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి కలిగి ఉండండి. అన్నము చెప్పరేమండి, వస్త్రం. నేను అప్పుడు అనుకున్నా మనిషికి నిత్యావసరాలు ఏంటి? కూడు, గూడు, గొడ్డ అన్నారు మనోళ్ళు, ఇంకోటి కలిపారు. ఇక్కడ గూడు లేదు, మిస్ అయింది. అన్నము వస్త్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా మరి మనిషికి నిత్యావసరాలు అన్నం వస్త్రంతో పాటు గూడు కూడా ఉండాలి కదంటే ఆయన అన్నాడు పోయి రెంట్ కొండరా అంటాడు. ఆయన ఏంటి, 4 రోజులు జీవితానికి నీకు సొంతది కావాలా? రెంట్ కొండు. లేరండి, ప్రపంచంలో ఎంతమంది అద్దెలకు ఉంటున్నారండి? నీకు స్తోమత లేదు, ఏం చేద్దాం? మరి కట్టుకునే స్తోమత లేనప్పుడు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. నిజంగా కొంతమందికి సంతృప్తి కలిగి ఉండడం తెలియదండి. ఎవరినో చూసి ఏదో కావాలని కోరుకుంటారు. ఈరోజు చాలామంది దేవుని పిల్లల్లో ఏమంటే దేవుడు నాకు ఈ భర్తని ఇచ్చాడు చాలు. సంతృప్తి ఉందా? ఉందండి. క్రైస్తవ్యంలో కూడా చాలామంది, అందరు కాదు కొంతమంది, నిజంగా ఎంత భయంకరులుగా తయారయ్యారంటే ఎవరినో చూసి మళ్ళీ మాకు కావాలనుకుంటారు. అంటే నీకు దేవుడిచ్చిన వాళ్ళతో తృప్తి లేదు. ఆలోచించండి, దేవుడు నీకు జతపరిచాడుగా, నీకు జతనిచ్చాడుగా, తోడునిచ్చాడుగా, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నావా? నాకు దేవుడిచ్చిన భర్త చాలు, నేనెవరిని ఆశించకూడదు. పురుషులైతే దేవుడు నాకు ఇచ్చిన భార్య చాలు, దేవుడిచ్చాడు అంతే. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలా? అలాంటప్పుడు తప్పులకు తావెక్కడ ఉంటుంది? నిజంగా ఒక భర్త ఎలా ఆలోచిస్తే, ఒక భార్య ఎలా ఆలోచిస్తే తప్పులకు తావెక్కడుందో చూడండి. ఈరోజు మనం ఇలా బ్రతకటం నేర్చుకోలేదు కనుక ఏమండి ఎన్నో దారుణాలు కొడిగడుతున్నాం. ఆలోచించండి, క్రైస్తవుడు నేర్చుకోవలసినవి.
దేవుడికి ఇచ్చిన భర్తతో సంతోషంగా ఉండు, తృప్తి కలిగి. దేవుడు నీకు ఇచ్చిన భార్యతో సంతృప్తి కలుగుండు. ఇల్లు ఇచ్చాడా? ఆ పర్వాలేదు. ఏమన్నా దేవుడు మనకు స్తోమత ఇస్తే ఇల్లు కట్టుకో. స్తోమత లేనప్పుడు నీకెందుకు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మీరు ఏదైనా వేరేది కొనుక్కోవద్దు నేను అనడం, ఆ స్థాయిని దేవుడు మీకు ఇచ్చినప్పుడు పర్వాలా. ఆ స్థాయి లేనప్పుడు ఎందుకు? నీకున్న దాంతో తృప్తి కలిగి ఉండు. కాస్త సంపాదన ఉన్నవాళ్ళు మంచి బైకుల మీద తిరగవచ్చు, మంచి కారులో తిరగవచ్చు. అతని స్థితి అది, దేవుడు ఇచ్చాడు ఆయనకు, అది సరిపోతుంది. మనకు లేనప్పుడు మనం ఎలా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కలిగిన వాటితో మనం సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. చివరికి ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9 ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9 మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని మీరు అంగీకరించితిరో, ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండను. చూసారు ఎంత మంచి మాట ముగింపు. మీరు మా వలన వేటినైతే నేర్చుకున్నారో వాటిని మీరు చేయండి. మీరు అలా చేసిన ఎడల సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎంత మంచి మాటలే. క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఇప్పుడు అమ్మా వాక్యం వింటున్న మనం బోధించే విధానం కూడా నేర్చుకోవాలి. బోధ చేయ నేర్చుకోవాలి. ఇంకేం నేర్చుకున్నాం? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. క్రీస్తుల సాత్వికము దీన మనసు కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునిని మనం సంతోషపరచడం నేర్చుకోవాలి. తర్వాత ఉన్నదాంతో సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. వీటిని అనుసరిస్తే దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడట. ముగింపులు అదే చదివాం కదా. వీటిని మీరు అనుసరించి నడుచుకొనుడి, దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎక్కడ? ఇక్కడ, తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకం ఇస్తాడండి. వీటిని నేర్చుకుని మనం ఆచరిస్తే, పాటించగలిగితే పరలోకం మందే ప్రియులారా. ఇంతవరకు మనం ఇలా ఆలోచించకుండా తీసుకున్నాం బాప్తీసం, వెళ్ళాం చర్చికి, ఇచ్చాము చిన్న కానుక, తీసుకున్నాం ఆశీర్వాదం, ఇక నాకు పరలోకం అనుకున్నాం తప్ప, మరి వీటన్నిటి సంగతి ఏంటి? ఇవి నేర్చుకుని మనం పాటించకపోతే నీకు పరలోకం దేవుడు ఇవ్వడు. దేవుడు నీతో ఎప్పుడు ఉండాలని ఆయన అనుకోడు. కనుక ఆయన సదాకాలం నీతో ఉండాలంటే ఇదిగో వీటన్నిటిని నేర్చుకొని అనుసరించి మనం నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రైస్తవులమైన తర్వాత మేము వేటిని నేర్చుకొని అనుసరించాలో మా కోసం ఎన్నో మంచి సంగతులు మీరు వ్రాయించారు నాయన మీ గ్రంథంలో. వీటిని నేర్చుకుంటున్న మేము ఆయన అనుసరించి నడుచుకున్నట్టు కూడా కృప చేయండి. మీ పిల్లలు, ఈ పత్తి పాకలు ఉన్న సంఘస్థులనైనా, మరి ఈ మంచి మాటలు వినిపించడానికి పిల్లలు ఎంతో ధనాన్ని ఖర్చు చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరెవరైతే కష్టపడ్డారో, సహకారం ఇచ్చారో, సహాయపడ్డారో, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఇక్కడ నాయన మీ సేవలో కష్టపడుతున్న మా సోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారం ఈ ప్రాంతంలో ఇంత విలువైన సంగతులు మీ పిల్లలు నేర్పించడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారని తెలుసుకొని మేము సంతోషిస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం విని వెళ్ళిపోయే వారంగా కాకుండా విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకు వారంగా ఉండడానికి సహాయం చేయమని మహిమా ఘనతా ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైన నీ ప్రియమైన కుమారుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.